తిరుమలలో L1, L2, L3 దర్శనాలను రద్దు చేస్తామన్నారు టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. వీఐపీలు ఏడాదికి ఒకసారి శ్రీవారి దర్శనానికి రావాలని కోరుతున్నామన్నారు. మరో 10-15 రోజుల్లో పూర్తి స్థాయిలో టిటిడి బోర్డు నియామకం ఉంటుందని చెప్పారు. ఇక టిటిడి బోర్డు ఆసుపత్రిలో పేషెంట్లకు అందుతున్న సేవలను పరిశీలించారు వైవి సుబ్బారెడ్డి. త్వరలో 40 గదుల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి పేషెంట్లు వచ్చి ఇక్కడికి వచ్చి వైద్యం చేయించుకొని ఆపరేషన్లు చేయించుకునే కార్యక్రమం జరుగుతుంది. ఇటువంటి ప్రసిద్ధి చెందిన హాస్పిటల్ ఈ మధ్యకాలంలో, ఒకప్పుడు ఈ హాస్పిటల్లో సుమారుగా ఉంటే నాకు అందిన సమాచారం ప్రకారం రోజుకు 35-45 ఆపరేషన్లు చేసి పేషెంట్లకి వైద్య సౌకర్యం అందించే ఫెసిలిటీస్ ఉంటే ఈరోజు కేవలం 25-30 లోపే ఆపరేషన్లు చేసే కార్యక్రమం జరుగుతుంది. ఎందువల్ల ఇది ఈ విధంగా పేషెంట్లు ఇంతమంది వస్తున్నా ఆపరేషను ఫెసిలిటీస్ ఎందుకు మనం మెరుగుపరచలేకపోయామని చెప్పి ఇక్కడ డాక్టర్లతో అందరితో మాట్లాడటం జరిగింది. వాళ్ళు చెప్పిన కొన్ని విషయాలు ఇమీడియట్గా అవి తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో గారితో బోర్డు సంబంధించిన వాళ్ళతోటి మాట్లాడి తక్షణమే ఈ హాస్పిటల్కు ఏ మేరకు నిధులు అవసరం నా దృష్టికి తెచ్చారు. ఇక్కడ డాక్టర్లు సుమారుగా 40 రూమ్స్ కావాలని, రూమ్స్ తక్కువైనందువల్ల పేషెంట్లు ఎక్కువ మందిని తీసుకొని ఇచ్చేయలేకపోతున్నామన్నారు. 40 రూమ్స్కి సుమారుగా 4 కోట్ల రూపాయలు అవసరం అని చెప్తున్నారు. 4 కోట్ల రూపాయలు కాదు, ఇంకా ఎక్కువ అవసరమైనా సరే, ఎందుకంటే ఇక్కడ టోటల్గా 8 ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి. ఆ ఆపరేషన్ థియేటర్లో కూడా కొంచెం ఎక్విప్మెంట్, ఇంకా లేటెస్ట్ ఎక్విప్మెంట్ వస్తే ఆపరేషన్ సర్జరీస్ కూడా ఇంకా త్వరితగతిన చేయడానికి అవకాశం ఉంటుంది.